విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. నేస్తం యూత్ ఆధ్వర్యంలో సేవా బస్తీలో 6 క్వింటాల కూరగాయల పంపిణీ. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని సేవా బస్తీ దళిత వాడలోని 3 వాడలలో ఈ రోజు సుమారు 165 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. దేశం మొత్తం లాక్డౌన్ ప్రారంభమై 46 రోజులు అవ్వడం, పనిచేస్తా గానీ పూట గడవని నిరుపేద కుటుంబాలు జీవనం కొంత కష్టంగా మారింది. ఇలాంటి విపత్తుల సమయంలోనే సమాజంలోని మనతావాదులు, సేవా దృక్పథం ఉన్నవారు ముందండి. ఎక్కడ సహాయ సహకారాలు అవసరమో అక్కడ తమ సహకారాన్ని అందించాలని లాక్డౌన్ ప్రారంభం నుండి నేస్తం యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా కార్యక్రమాలు చేయాల్సిందే అవసరం ఉందని ఈ సందర్భంగా యూత్ సభ్యులు అన్నారు. నేస్తం యూత్ ఈ రోజు సేవా బస్తీలో కూరగాయల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన రాణా ప్రతాప్ రెడ్డి మరియు పచ్చ శేషగిరి రావులు 5 క్వింటాల కూరగాయలకు ఆర్థికంగా సహకరించినందుకు వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ పంపిణీ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఇప్పలపల్లి రమేష్, డీజే రాజేష్, కరుణాకర్, అక్కపల్లి నరేష్, కుదురుపాక చందు, పెద్ద అనిల్, నరసింహారావు, లింగమూర్తి, వరుణ్, తేజ, నగేష్, వర్షిత్, పృథ్వీరాజ్, ఈశ్వర్, సంజయ్, వంకయ్యల రాము, చింటు, గాథ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్. పట్టుకోవాలి అట్లా కాదు.
హైట్ రాలేదా? ఇవి తీస్తాం అప్పుడు. ఏమవుతుంది మళ్ళీ రౌండ్ వేద్దాం, మరి అయిపోయినాయా? ఉన్నాయి ఇంకా, ఇంకా రౌండ్ వేద్దాం, ఇంకా రౌండ్ వేద్దాం. ఆపండి. I'm going to go to the next one.